మామూలుగా చాలా జూమ్ అవుట్ మోడ్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గారు ఈ పురాణాల వరకు మాత్రం కొంచెం జూమిన్గా చూస్తున్నారా అని ఒక డౌట్ కలుగు. జూమిన్గా చూడాలి, ఎందుకంటే రోల్ మోడల్ కింద వచ్చిన పురాణ పురుషులు అంటే సినిమా కథ కాదు, లేకపోతే మ్యాగజైన్లో వచ్చే స్వాతి మ్యాగజైన్లో వచ్చే కథ కాదు. టోటల్గా మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఒక బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ కని క్రియేట్ చేసిన రోల్ మోడల్స్ ఇలాంటి దేవుళ్ళు అందరూ. సో వాళ్ళు చేసే యాక్షన్స్ చాలా సునిశ్చితంగా పరిశీలి, ఐ మీన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. యూ కాన్ బి అబ్జెక్టివ్ అండ్ జూమ్ అవుట్ దేర్. యూ హ్యావ్ టు బి సబ్జెక్టివ్ అండ్ అబ్జర్వ్ దెమ్ వెరీ క్లోజ్లీ. వెరీ క్లోజ్లీ ఎగ్జాక్ట్లీ ద యాక్షన్స్, బికాస్ ఆ ప్యాటర్న్ అనేది వేరే వాళ్ళు ఫాలో అవ్వాలి లెక్క ప్రకారం. అంటే పురాణాలు నిజంగా జరిగాయి ఇవి రియల్ అని అనడానికి కానీ, అంటే రియల్ అన్ రియల్ అని మీరు ఎప్పుడు డిబేట్ చేయలేదు, బట్ సంకేతాలు చాలా ఉన్నాయి. పుష్పక విమానం ఇప్పుడు ఏరోప్లేన్గా ట్రాన్స్లేట్ అయింది, బహుశా అక్కడి నుంచి ఐడియాస్ వచ్చాయేమో. పుష్పక విమానం ఫస్ట్ టైం మనమే ఇన్వెంట్ చేసాం, ఎందుకు చేసాం, ఎవరు రాశారు అది. అంటే అసలు ప్లేన్ అంటే ఏంటో తెలియని ఒక ప్రపంచంలో మన పురాణాల్లో పుష్పక విమానం వచ్చి మనం ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోయాం, విచ్ సపోజ్ బి ద వర్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ వరల్డ్ బ్రాడ్లో. అంటే పుష్పక విమానం అంతా జీనియస్తో స్టార్ట్ అయ్యి ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఎయిర్ ఇండియా అనేది ప్రాక్టికల్ అప్లికెన్సు, పుష్పక విమానం అనేది ఒక రచయిత ఊహ, అది లేదు అప్పుడు. సో మనం ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రెడిషన్ ఉండి, ఆ సివిలైజేషన్స్ ఉండి, అది ఉండి మనం అసలు ఏమి ట్రెడిషను, అసలు దాని కల్చర్ హిస్టరీ లేని అమెరికా ఎంబసీ అనక బయట మన లైన్స్ ఉంటాయి, వాళ్ళ ఇండియన్ ఎంబసీ అనక బయట అమెరికన్ లైన్స్ ఉండవు. సో అదొక్కటే ఎందుకు అమెరికాలో పుష్పక విమానానికి 100 రెట్లు, మన బ్రహ్మాస్త్రానికి 100 రెట్లు అటామిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్స్ వాళ్ళు కనిపెట్టారు, మనం కనిపెట్టలేదు. మనం కనిపెట్టాలనుకున్న ఊహలన్నీ మన పేపర్ మీద రాతల్లో మిగిలిపోయినాయి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ టెక్నాలజీ అద్దెకి తెచ్చుకునో లేకపోతే బతిమాలు తీసుకొచ్చి మనం ఒకటే అరా ఉన్నాయి మన దగ్గర. సో మనం కేవలం చెప్తాం, వాళ్ళు చేస్తారు, అది డిఫరెన్స్. రాముడు కృష్ణుడు వీళ్ళెవరూ మీకు రోల్ మోడల్స్గా పురుషులుగా అలా కనిపించారు, ఉత్తమ పురుషులుగా? అంటే కృష్ణుడు బెటర్, కృష్ణుడు కొంచెం బెటర్, ఎందుకంటే చాలా మంది గోపికలు కొంచెం రియలిస్టిక్గా ఉంది. గోపికలు అబద్ధాలు చెప్తాడు, మ్యానిపులేట్ చేస్తారు, నేను ముందు ఆయన చూసాను నేను చూడలేదు, ఇలాంటి అట్లీస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది, కొంచెం మనిషికి దగ్గరగా ఉంటాడు కృష్ణుడు. కృష్ణుడు బెటర్ అంటారు రాముడి కంటే. బుద్ధుడి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీలాగా అంటే బేసిక్గా చాలా బలమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తి. ఐ డోంట్ వాంట్ దిస్ వ్యవస్థ, ఐఎమ్ లీవింగ్ అని వెళ్ళి. ఇప్పుడు బుద్ధుడు నా పాయింట్, ఇప్పుడు డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అనేది బేసిక్ వన్ లైన్ ఫిలాసఫీ బుద్ధిజం, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ది ఫండమెంటల్ పాయింట్ అది. నేను దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, డిజైర్ అనేది లేకపోతే బతకడమే అసలు అనవసరం. మీరు బుద్ధుడికి పార్షియల్ గా ఉండి జూమ్ అవుట్ చేస్తారు, జూమ్ అవుట్ చేయట్లేదు. ఎందుకు? ఆయన వైట్ లోకి వెళ్ళిపోయాడు. హి సెడ్ ఐ డోంట్ వాంట్ ది సిస్టమ్, ఐ డోంట్ వాంట్ హిస్ అటాచ్మెంట్స్. సీ దట్ ఇస్ సీ, నేను ఫస్ట్ టైం టాకింగ్ అబౌట్ ఫిలాసఫీ, తర్వాత తను ఏం చేశాడని నాకు పెద్ద అవగాహన లేదు బుద్ధుడు అంతకుముందు ఏం చేశాడు అనేది. డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో, అంటే కోరిక ఉంటే, కోరిక తీరినప్పుడు మనకి సారోస్ వస్తే కోరిక వదిలే అని చెప్పాడు. కోరిక లేకపోతే బతకటమే అనవసరం అనేది నా ఫిలాసఫీ. సో ఐఎమ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ బుద్ధ. బట్ హీ హ్యాడ్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ బ్రింగింగ్ ఇన్ పీస్, మెసేజ్ ఆఫ్ పీస్, అవన్నీ మీకు కనిపించవా? ఐ రియలీ డోంట్ నో అబౌట్ దట్. సో ఇప్పుడు మీరు ఈ సమకాలీన పరిస్థితుల్లో ఒక అవతార పురుషుడు, పురాణ పురుషుడు మీరు సినిమా తీయమంటే ఎవరు మీరు తీస్తారు? శకుని, ఐ థింక్ శ్రీకృష్ణ. కృష్ణుడు ఐ థింక్ ఇస్ ఫార్ బెటర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎలిమెంట్స్ ఆఫ్ శకుని ఉన్నాయి కృష్ణుడు, కానీ కృష్ణుడు తెలియదు ఆ విలన్ ఉంది అంటే కొంచెం నాకు. అంటే ఆబ్వియస్లీ మనందరికీ కూడా కృష్ణుడు ఎన్టీఆర్ గారి నుంచి వస్తుంది కాబట్టి నాకు చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ అండి. ఎవరు ఏమి చెప్తున్నా భీముడు కోపం వస్తూ ఉంటుంది, దుర్యోధనుడు కోపం వస్తూ ఉంటుంది, ఈయన ఒక చిన్న నవ్వుతో. అది యాక్చువల్గా దేవుడు నా దృష్టిలో, ఎందుకంటే అబ్సల్యూట్లీ ఇస్ అన్ఎమోషనల్ అబౌట్ ఎవ్రీథింగ్. శ్రీకృష్ణుడు నేను ఎప్పుడు కోపంగా చూడలేదు. శ్రీకృష్ణుడు నరికేద్దాం చంపేద్దాం యుద్ధంలో ఆపేసి ఒక భగవద్గీత అనే ఒక చిన్న క్లాసు అర్జునుడికి ఇవ్వడం, ఐ లైక్ దట్ ఈస్ యాక్చువల్ ఓన్లీ దేవుడు నాకు తెలిసినంత అబ్జర్వేషన్. మీకు ఒకవేళ బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురితో అపాయింట్మెంట్ ఉంది, కానీ మీరు ఐస్ క్రీమ్ 16th పార్ట్ షూట్ చేస్తూ బిజీగా ఉన్నారు కాబట్టి ఒకళ్ళకే టైం ఇవ్వగలుగుతారు, ఎవరికి ఇస్తారు? అంటే ఇప్పుడు విష్ణు ఇస్ నాకు ఇట్స్ ఏ కాంప్లెక్స్ థింగ్, బికాస్ ఆయన ఎత్తిన అవతారాల్లో నాకు ఎవరు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో ఐ డోంట్ వాంట్ టేక్ దట్ ఛాన్స్. బ్రహ్మ అనేది నేను ఎప్పుడు దేవుడిగా చూడలేదు, ఎందుకంటే ఎవరు పూజించరు బ్రహ్మకు. సృష్టించడం కాకుండా వీణ ఇంటం తప్పిస్తే తను ఇంకేం చేస్తాడో నాకు తెలియదు, అట్లీస్ట్ నాకు నాకు ఆ నాలెడ్జ్ లేదు. శివుడు ఐ లైక్ బికాజ్ నాకు గెటప్, ఆ కైండ్ ఆఫ్ ఏ పవర్ ఫోర్స్ అనేది అది ఆస్పెక్ట్. సో వాళ్ళు ముగ్గురే తీసుకుని వాళ్ళు వేసిన అవతారాలు కొంచెం పక్కన పెడితే ఐ థింక్ శివ. కాంట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఐ హావ్ టు ఆస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
దేవుడు గురించి మాట్లాడుతున్న మన ప్రీవియస్ ఎపిసోడ్లో బ్రహ్మ తప్ప వేరే దేవుడు లేదని చెప్పాను. క్రియేటర్ నేను చెప్పింది, ఫెసిలిటేటర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రియేటర్. మీరు చెప్పారు బ్రహ్మ అని, ఈ క్రియేట్ చేసినోడు బ్రహ్మ అంటే, బ్రహ్మ అంటే ఓకేనా, బ్రహ్మ అని పిలవండి, దేవుడు అని పిలవండి, స్వప్న అని పిలవండి, నాకు ఏమి డిఫరెన్స్ లేదు అంటే. ఇప్పుడు క్రియేటర్ అనే దానికి తనకి వేరే, క్రియేట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఏం చేయట్లేదు కాబట్టి నేను మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. తర్వాత శివుడు అల్ఖైదా కంటే ఘోరంగా కొడుకు, సొంత కొడుకు తలకాయని నరికేశాడు అన్నారు. కరెక్ట్, బట్ శివుడే కలుస్తారు వెళ్ళి. ఎందుకంటే టెర్రరిస్ట్ ని క్రిమినల్స్ కలవడం నాకు చాలా ఇష్టం ఇష్టం కాబట్టి మీకు శివుడు ఆ ఆస్పెక్ట్ నచ్చిందండి. ఓకే, విష్ణు మాత్రం కృష్ణుడు సెపరేట్ గా తీసుకుంటే నేను కృష్ణుని కలుస్తాను. ఇప్పుడు పరిస్థితుల్లో మీకు పురాణాలు అంత ఇంత ఇంట్రెస్ట్ కాబట్టి, అల్టిమేట్ ఆఫ్ మాస్కులైన్ ఎనర్జీ శివుడు, అల్టిమేట్ ఆఫ్ ఫెమినిన్ ఎనర్జీ ఆదిశక్తి అని చెప్తుంటారు. ఇప్పుడు సినిమాల్లో సెన్సిబిలిటీస్ మరి మెట్రో సెక్షువల్ అని, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళగా కనిపించడం, మగవాళ్ళు ఆడవాళ్ళగా కనిపించడం ఇలా వస్తుంది, ఏమన్నా ప్రాబ్లం ఉందంటారా దీనివల్ల? బికాస్ మీరు మీరు ప్యూర్ ఫార్మ్స్ లో ఇష్టపడతారని. From what we know of you. And first of all, I never saw them as ultimate in masculine or feminine. That is an artist's interpretation of that. Heterosexual, whatever you are talking about, I think it's an advancement. Manishani vodu creativity antondadu kabatti kudruga kuchodu kabatti prati dantlo he will want to look for advancements and creative aspects. Ala vachindi adi, inga jarugutane untadi. So meer cinema teeste, will it be on Ramayana or Mahabharata? Definitely Mahabharata. Mahabharata. Yeah. బికాస్ మోర్ క్యారెక్టర్స్, మోర్ ఐ మీన్ కనెక్టివిటీ అండ్ క్యారెక్టర్స్లో చాలా ఏమంటుందని గ్రేనెస్ ఉంది. రామాయణంలో రైటర్ కంప్లీట్లీ రాముడి సైడ్ తీసుకుని ఈ జస్ట్ పుట్టింగ్ ఆల్ ది అదర్ క్యారెక్టర్స్, ఈడు మంచి ఆడు చెడు ఇద్దరిని డిఫైన్ చేయట్లేదు. అంటే నాకు రావణాసురుడు ఇప్పటి వరకు ఈ శూర్పణఖ ఇష్యూ వచ్చిన తర్వాత అంతకుముందు లంక ప్రజలు రావణాసురుడితో హ్యాపీయే కాదు అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అంటే అమెరికా వచ్చి ఫ్రీడమ్ ఇప్పేస్తుందా లేకపోతే దండయాత్రగా వస్తుందా తెలియదు. సో లంక ప్రజలకి లంకేశ్వరుడు అయితే ఇష్టమైతే అప్పుడు రావణాసురుడు ఎందుకు చెడ్డాడు? కేవలం సీతను ఎత్తుకుపోయినందుక చెల్లెల కోసం, లేకపోతే ఇంకేమైనా చేశాడా తన ప్రజలు కానీ వేరే దేశాలు కానీ అనే క్లారిటీ నాకు, అలాంటి క్లారిటీ లేని చాలా ఉన్నాయి రామాయణంలో నాకు. అందుకని ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు దట్. బట్ మహాభారతం వెరీ మచ్ ఐఎమ్ కనెక్టెడ్ బికాస్ ఇట్ ఆల్ రిలేటెడ్ టు నార్మల్ పీపుల్. చిన్నప్పుడు మీకు ఎవరైనా పురాణ గాథలు పెద్దవాళ్ళు కథలు చెప్తుంటారు ఇంట్లో మిమ్మల్ని నిద్రపుచ్చుతో చెప్పడం, ఇంట్లో అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ అట్లా అలా ఆంట్స్ కానీ ఏమైనా చేశారా లేక మీరు? మై గ్రాండ్ మదర్, ఇందాక చెప్పాను కదా ఏదో ఇష్యూ ఏదో ఎపిసోడ్లో రామాయణం గురించి, కీప్ ఆన్ టెలింగ్ మీ. రామాయణం గురించి చెప్పేవారు, రామకోట రాసేవారని చెప్పారు, ఆవిడ చెప్పేవారు రామాయణం గురించి. రామాయణం కథ ఆవిడ దగ్గరేనా విన్నారు? విని ఎందుకు నేర్చుకోకూడదో తెలుసుకున్నా. దశావతారాలు 10 11 ఉంటే ఎవరు అవుతారు? 11 సపోజ్ దశావతారాల తర్వాత ఇంకొక అవతారాలు, ఇంకో అవతారం ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ద హ్యూమన్ బీయింగ్. యా, ఎన్టీ రామావతారం. నాకు అందరి దేవుడు కానీ ఎక్కువ ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాను. ఆయన చేసిన మూలాను వాట్ ఎవర్ మూలా, ఈవెన్ యాజ్ ఎ పొలిటికల్ పర్సన్. యా, యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ ఫెల్ట్ దట్ హీ హాస్ ఫార్ మోర్ బెటర్ క్వాలిటీస్ దెన్ రామాయణ కృష్ణ, ఒరిజినల్ రామాయణ కృష్ణ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్, లైక్ ద వే హీ స్పీక్స్, ద వే హీ కమ్స్ అక్రాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పురాణాలు కేవలం ఇది రోల్ మోడల్స్ అంత హైప్ లేకపోతే, కేవలం కథల్ని వాస్తవాలుగా చూడగలిగితే వాటికి తావు ఉందని మీరు అనుకుంటున్నారు? అలాంటి స్టోరీస్ పురాణాలకి దేవుడు కనెక్షను లేకపోతే ఏముంటుందని ఒక లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్, ఒక దైవత్వం లేని ఆస్పెక్ట్లో కేవలం కథలుగా వస్తే నాకు తెలిసి బి గ్రేడ్ సినిమా ప్రొడ్యూసర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అంత లాజిక్ లేని, అబ్సల్యూట్ క్లారిటీ లేని కథలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి మీద దండయాత్రకు వచ్చి మిమ్మల్ని మీతో ఒక డిబేట్కి రెడీ అంటే మీరు రెడీయా? ఇప్పుడు విశ్వ హిందూ పరిస్థితి ఎవరు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఇందాక ఒక చెప్పాను, నేను ఐ డోంట్ క్లెయిమ్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఆన్ రామాయణం. నేను ఒక మామూలుడికి ఆ పురాణాల గురించి ఎంత తెలుసు నాకు అంతే తెలుసు, దాని గురించి నేను మాట్లాడుతాను. అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తే నీకు అర్థం అవ్వంది ఏంటంటే, శివుడు తన కొడుకుని ఎందుకు చంపాడు, తల నరికి ఏనుగు తల ఎందుకు పెట్టాడు, తన కొడుకు తల ఎందుకు పెట్టలేకపోయాడు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు ఇస్తే I will very happily listen. I will be very glad. I might go and join Hindu Parishad. You'll go and join Hindu. Join Hota, yeah. And that's satisfactory answer is there. Same thing. Ayodhya vadilesi utti evaro oka pathaki kai kegi ichina vaantiki ramudini pampesi anta irresponsibility tho oka king unte dani adi correct e than chesina explanation isthe nenu BHP lo jaru. Krishnudu most intriguing character, most interesting character for you.
స్త్రీ క్యారెక్టర్స్ లో హూ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ ఇన్ ద పురాణాస్? ఐ జీర్లీ డౌట్ ఎనీ స్త్రీ క్యారెక్టర్ హెస్ ఎవర్ బీన్ గివెన్ ఇంపార్టెన్స్ ఆల్వేస్ అంటే ద ఫ్యూడలిస్టిక్ యాజ్ సొసైటీలో రాసిన బుక్ కాబట్టి దర్ ఆల్వేస్ ఎలిగేటెడ్ టు ద బ్యాక్గ్రౌండ్. నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ కూడా అంటే మహాభారతంలో టు ఎక్స్టెంట్ జరిగి ఉండొచ్చు అది, బట్ నేను రామాయణంలో మాత్రం అసలు గుర్తు కూడా రిమోట్ కంట్రోల్స్ అని స్త్రీల దగ్గర ఉన్నాయి, కైకే దగ్గర ఉంది ఒక పక్క, సీతమ్మ వారి వల్లే మొత్తం అసలు రామాయణం అంటే ఇన్స్టిగేటర్ ఆస్పెక్ట్ కి మూవ్ చేసిన దానికి ఒక మనం రోల్ మోడల్స్ గురించి మాట్లాడతాం. రోల్ మోడల్స్ అనే దగ్గర స్త్రీలు ఎప్పుడు నాకు ఎక్కడ కనపడదు. సీతమ్మ వారి సహనానికి ప్రతీక, భూదేవ్ అంతటి సహనం సీతమ్మ వారి ఎలాగ అంటే అప్పుడు ఏంటంటే దాన్ని రాసింది నేను ఏం చేసినా పడి ఉండాలి అని మగోడు ఒక స్త్రీని నొక్కి పట్టు ఉంచడానికి ఒక సీతమ్మ గారి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ట్రై చేశారు ఫ్యూడల్ కైండ్ లో. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్స్ నాట్ రిలెవెంట్ నౌ. ఇట్ ఈస్ నాట్ రిలెవెంట్. ఇట్ షుడ్ నాట్ బి రిలెవెంట్. వాట్ షుడ్ హి చేయ్ ఇప్పుడు? నాకు ఒక నార్మల్ యావరేజ్ ఇండియన్ హౌస్ వైఫ్ షీ బిహేవ్స్ లైక్ సీత, ఐ థింక్ ఇట్ ఈస్ స్లేవరీ. ఇట్ ఈస్ స్లేవరీ. ఏం చేస్తున్నారు ఇప్పుడు మోడర్న్ రామాయణం జరుగుతుంది? తను ఊరుకోదు ఇలా చేస్తే ఎవరైనా ఎత్తుకుపోయారండి. ఇప్పుడు ఏ స్త్రీ అయినా వచ్చేసి వెళ్ళిపో అడవికి వెళ్ళిపోతే అని భార్య మీరు వెళ్ళిపోతా నేను వచ్చేస్తాను వెనకాలంటుందా? ఎందుకు మీరు చెప్ప అడగాలని ప్రొవోక్ చేస్తుంది కదా ఎవరైనా. అంటే అప్పుడు ప్రొవోక్ చేయకపోతే పతిరత కదా. ఏ ఇంట్లో కూడా మన కుటుంబం మంది మనది మనం చూసుకోవాలి ఎవరైనా సరే అనేది ఒక థర్డ్ అబ్జర్వేషన్ ఇవ్వటం అనేది ఏ భార్యకైనా తన రెస్పాన్సిబిలిటీ. అంతేగాని భర్త ఎవరితో మాట వినేసాడని తను వెనక నోరు మూసుకుని వెళ్ళిపోయి ఒక బొమ్మలా ఉంటే దెర్ ఇస్ నో పర్సనాలిటీ ఇన్ దట్ పర్సన్. అది మోడర్న్ ఇప్పుడు ఇప్పటి రోజుల్లో వాట్ ఎవర్. కానీ అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా రోల్ మోడల్ అంటే, ఎందుకంటే విత్ టైమ్ అండ్ విత్ వి అండర్స్టూడ్ ఇట్ ఈస్ రాంగ్. సో ఇన్ బ్రీఫ్ దీస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పురాణాస్ అండ్ పురాణాస్ ఆర్ నాట్ రెలవెంట్ ఇన్ దీస్ డేస్ అండ్ ఈవెన్ దే డోంట్ ఈవెన్ మేక్ గ్రేట్ స్టోరీస్. దే వర్ నెవర్ రెలవెంట్. అది ఏదో బుక్స్ లో మనం మాట్లాడి భజన చేసుకోవడానికి ఉంటుంది, ప్రాక్టికల్లీ యూ కెనాట్ అప్లై అండ్ దే నెవర్ అప్లైడ్ ఆల్సో. ఏ స్త్రీ కూడా సీతను రోల్ మోడల్గా తీసుకోలేదు 100% ఐఎమ్ షూర్. సీతని పూజించవచ్చు బ్లైండ్గా ఏం అర్థం చేసుకోకుండా, కానీ ఇంటికి వచ్చి సీతలా ఉండడం మాత్రం జరగదు. సీతమ్మ వారిని రాముడితో పాటు రాముడి పత్నిగా పూజిస్తారు, విడిగా ఎవరు పూజించారు ఫస్ట్ ఆఫ్ ఆల్? రైటే. సో ఎనీ అదర్ క్యారెక్టర్ మహాభారతంలో ఎవరు మీకు అసలు? నథింగ్ కమ్స్ టు యువర్ మైండ్. సో ఇట్ ఇస్ ఆల్వేస్ అ మేల్ డామినేటెడ్. యా, బికాస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఫ్యూడలిస్ట్ టైమ్స్. యా, నాట్ రిలవెంట్ ఇన్ డెమోక్రసీ. నిజంగానే అవతార పురుషులు అంటారు, అవతార స్త్రీలు అని ఎందుకు అంటారు? అది అది పాయింట్. సో వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్ వర్మ గారు అబౌట్ ఇప్పుడు ఇంత డిస్కషన్? అంటే ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు లైఫ్. సీ, దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ అగైన్ టు గాడ్ ఆర్ ఎనీథింగ్ సూపర్ ఆస్పెక్ట్. సో ఐ డోంట్ థింక్ ద ఆన్సర్ విల్ బి వెరీ డిఫరెంట్. నా పాయింట్ ఏంటంటే మీకు చదివారు మీకు ఆనందం వస్తుంది, మంచి మ్యూజిక్ పీస్ అన్నారు, దాంట్లో ఏమైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రాములు వారు ఇలా వెళ్ళారు, రాములు వారు భద్రాచలం వెళ్ళారు అని వినడానికి మీకు బాగుంటే దట్ ఈస్ యువర్ కాల్. మీరు ఎలాంటి మ్యూజిక్ ఇష్టం ఎలాంటి కథ ఇష్టం అనేది మీ సెన్సిబిలిటీ, మీ ఎక్స్పోజర్, మీ ఐక్యూ లెవెల్ అలాంటి రకరకాల ఆటల మీద ఆధారపడి ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే మీరు పూజించే ఒక గ్రంథం, మీరు పూజించే పురాణ పురుషులు అసలు అవి నిజంగా ఆ పూజలకి అర్హుల అనేది క్వశ్చన్ చేసుకుంటాం అనేది ప్రోగ్రెషన్కి సింబల్. అది అది ఒకటి నేను చెప్పేది. ప్రోగ్రెషన్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అప్పట్లోనే పురాణాల్లో ప్రోగ్రెసివ్ థాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హోమోసెక్షువాలిటీ లాంటి కొన్ని కొన్ని బలమైన, ఇప్పుడు ఇంకా వివాదాస్పదం అవుతున్న కొన్ని అంశాలు అప్పుడే ప్రస్తావించారు. అప్పుడు ప్రోగ్రెసివ్ టైమ్స్ కాదంటారు. అయితే ఇప్పుడు అది అది ప్రస్తావించిన తర్వాత వెనకెందుకు వచ్చాం అన్న? పుష్పక విమానం కట్టేసి ఎయిర్ ఇండియాకి వచ్చి అప్పుడు అది చెప్పి ఇప్పుడు కూడా సరే సెక్షువల్ రిప్రెషన్ పెట్టి అప్పుడు అక్కడ ఏదో మనం టెలిస్కోప్ దిక్సూచి ఉంది అని చెప్పి ఇటలీ అమెరికా కనిపెట్టిన 40 సంవత్సరాలకి మన దేశానికి వచ్చి అక్కడ కనిపెట్టి అక్కడ ఎందుకు ఆపేసి? ఎందుకంటే మనం కనిపెట్టలేదు, అదేమీ లేదు, అది ఎవరో రాసుకున్నారు. ఆ పర్టిక్యులర్ రాసిన అతను తనకి గే ఫీలింగ్స్ ఉంటే తను రాసేసి ఉంటాడు, బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ. ఆ పర్టిక్యులర్ సొసైటీకి రిప్రజెంటేటివ్ అని అనుకోకూడదు.